మామూలు మనుషులకు జ్ఞానికి ఆ తేడాను మనం ఊహించలేం. ఎందుకంటే ఇవి సంఘటనలు. రమణ మహర్షికి ఈయన అవతార పురుషుడు కదా, విషం ఇస్తే ఎట్లుంటుందో అనే ఉద్దేశంతో ఒక భక్తుడు విషాన్ని ఇచ్చినాడు. ఆ విషాన్ని అంటే కలిపి ఇచ్చినాడు, తాగినాడు. విషం ఏమీ చేయలేకపోయింది కానీ చిగుళ్ళు దెబ్బతిన్నాయి. కాబట్టి రమణ మహర్షికి విషాన్ని అరిగించుకున్నాడు. అది అంటే దివ్యశక్తి. మరి ఇంకొకటి ఏమన్నా ఉందా? అది ఊహకు అందేది కాదు. ఎక్కువ భాగం మనం ఏమంటామంటే వాళ్లకు ఏమైనా సాధ్యమే అనేటువంటిది ఒకటి ఉంది. మహనీయులకు ఏమైనా సాధ్యమే అనేటువంటిది వాళ్ళు మనస్సును జయించినారు కాబట్టి, మనస్సు లేదు కాబట్టి సాధ్యమైంది. ఏదైనా సాధ్యమే. మనసు ఉంటే మనకు ఈ ప్రపంచంలో ఎంత సాధ్యమైతా అసాధ్యమైనా సాధ్యం చేసుకుంటాను. మనసుతో కష్టపడి ఏదో రకంగా. మరి ఈ విశేషాలు మనసు ఉంటే సాధ్యమయ్యేటివి కాదు. మనసు ఉంది అంటే శరీరంతో సంబంధం ఉంటుంది. శరీరంతో ఎప్పుడైతే సంబంధం ఉంటుందో శరీరానికి ఉండేటివన్నీ కూడాను అవి సత్యము అనుభవిస్తాం. కానీ ఇక్కడ భగవానికి ఎప్పుడు కూడాను చెప్పేవాడు, నేను శరీరం కాదు, నాకు శరీరం లేదు. అంటే ఈ శరీరము లేదు అనేటువంటి, ఇప్పుడు గాఢ నిద్రపోయేవాడు నాకు శరీరం లేదు అంటున్నాడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన వాడు నాకు శరీరం లేదు అంటున్నాడు. ఈ లేదు అనేటువంటి దానిలో ఏమిటి తేడా అంటే, మనసు లేకుండా పోయి మళ్ళా వస్తూ ఉంది ఎటువంటి వానికైనా, సాధకునికి. అందువల్ల మనసు లేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని సాధ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ధ్యానాన్ని కూర్చున్నావు, ఒక దోమ కుట్టిందంటే దాన్ని తోలుతావు లేదా చంపుతావు. కానీ కొంతవరకు ధ్యానంలో ఒక స్థాయిని అందుకుంటే దోమలు కుడుతున్నా కూడాను అవి నొప్పి అని లోపల చలనం కలగడం అనేటువంటిది తగ్గుతుంది. ఆ కుట్టేటువంటి నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. అయితే ధ్యానంలో లేనప్పుడు దాన్ని మనము తోల్తాం. ధ్యానం కుదిరినప్పుడు దోమలు కుడుతున్నా కూడా అది కుట్టినట్లుగా ఆ బాధ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. ఎక్కువగా ఎందుకు ఉండదంటే శరీరంలో మామూలుగా ఉన్నప్పుడు శరీరముతో పూర్తి తదాత్మ్యం చెందింటుంది మనస్సు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు ఒక రకమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్పర్శ జ్ఞానం అనేటువంటిది శరీరానికి తగ్గిపోతుంది.
కాబట్టి కొంతవరకు దోమలు కుడుతున్నా కూడాను కదలకుండానే ఉంటాడు. అది కంట్రోల్ చేసుకోవడం కాదు, ఆ స్థితి అట్లా ఉంటుందన్నమాట. ఇక మనస్సే లేదు అన్నప్పుడు శరీరం అదృశ్యమైపోతుంది అన్నారు. శరీరం అదృశ్యం కావడం అంటే తన దృష్టిలో తనకు శరీర భావన కానీ శరీరం ఉన్నట్లు కానీ అనిపించదు, ఇతరులకు అనిపిస్తుంది, ఏం తేడా ఉండదు ఇతరులకు. కానీ ఎప్పుడైతే మనసు అదృశ్యమైందో శరీరం అదృశ్యమైపోతుంది. శరీరం అదృశ్యమైపోయినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి రమణ మహర్షి సమాధి స్థితిలో ఉండే కొంతవరకు దోమలు కరుస్తున్నా ఏం కాదు, నాకు శరీరమే లేదు అన్నప్పుడు అక్కడ దేన్నైనా కూడాను అది సహించడం కాదు, అంత అంతర్ముఖం లేకి ఈ నొప్పి పోలేదు. నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళే కొద్దీ ఈ సమస్యలు అనేటువంటివి తగ్గిపోతాయి, ఉంటాయి, వాటి ప్రభావం తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. అందువలన విషం ఇచ్చినారు, తాగినాడు, ఎప్పుడైతే శరీర భావన లేకుండా పోతుందో ఒక శక్తి పనిచేస్తుంది, నిన్ను నడిపేటువంటి దివ్యశక్తి పనిచేస్తుంది. ఆ దివ్యశక్తికి భేదం లేదు, దివ్యశక్తికి భేదం లేదు, శరీర భావన లేదు, అందువల్ల అది మన దృష్టిలో విషము, వాళ్ళ దృష్టిలో ఒక ఆహారం, ఒక పానీయం అంతే. తెలిసి కూడా తాగిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అంటే అక్కడ మనసు శరీర భావన రెండు అదృశ్యమైపోయినప్పుడు ఇక ఇది విషము ప్రమాదము అనేటువంటిది కానీ ఆ భావాలు కానీ అవి లోపల ఉండవు. ఉండనప్పుడు అందులో మరణము నాకు సమస్య అనేటువంటి దృష్టి కూడా వాళ్ళలో లేదు, ఆ దృష్టి కూడా లేదు. కాబట్టి సహజంగా అది జీర్ణమైపోయింది, పన్ను మాత్రం ఈ చిగుర్లు దెబ్బతిన్నాయి. తర్వాత ఇంకొక భక్తుడు మాధవరావు అని, అతను ఎక్కువ మత్తుమందు తీసుకునేవాడు, మత్తుమందు అంటే కొందరు గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి మత్తు అన్నమాట. ఈ మత్తు మందు తీసుకున్నప్పుడు మనలో ఉండేటువంటి చలాకితనం అంటే నర్సు నరాలు అనేటువంటివి మామూలుగా వ్యవహారం చేసేటువంటి వాళ్ళకు ఉత్తేజంగా ఉంటుంది, రక్త ప్రసరణ వేగంగా బాగా జరుగుతూ ఉంటుంది. ఈ మత్తు మందు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చలాకితనం అనేటువంటిది తగ్గిపోయి అంటే నరాలలో ఒక రకమైనటువంటి మత్తు వస్తుంది అన్నమాట, దాన్ని నరాల మీద దెబ్బ కొడుతుంది, అలాగా అలవాటైపోతుంది, ఒక రకమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ధ్యానంలో కూడాను ఒక రకమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే అక్కడ నీకు ఏ సమస్య ఉండదు, ఏ సమస్య ఉండదు శారీరకంగా కానీ మానసికంగా కానీ. అది ఒక రకమైనటువంటి మత్తు అంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా రక్తం మీద నరాల మీద పనిచేస్తాయి. ఈ సమాధి స్థితిలో
మనస్సు అనేటువంటిది లయమైపోతుంది. లయమైపోయినప్పుడు నరాలకు దీనిలకు సంబంధం లేకుండా మనస్సు లయమైపోయినప్పుడు మత్తుగా ఉంటుంది. మత్తు అంటే ఈ యొక్క జీవితం మీద కానీ ప్రపంచం మీద కానీ లౌకికంగా కానీ దేని మీద ఆసక్తి లేకుండా పోతుంది, మనసు లేదు కాబట్టి. ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆసక్తి అంటూ దేని మీద ఉండదు కాబట్టి లోపల అది ఒక రకమైనటువంటి సమాధి స్థితి. అంటే దేని మీదకి మనసు పోకుండా అది అంతర్ముఖంగా లయమైపోతుంది అన్నమాట. అయితే వానికి వీరికి తేడా ఏంటంటే వానికి నరాల మీద దెబ్బ కొడుతుంది, నరాలు ఏమి ప్రమాదం ఉండదు, అన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనస్సు మాత్రం లయమైపోతుంది, గాఢ నిద్రలో లయమైనట్లు. ఎరుకలోనే అంటే ధ్యానంలోనే మనస్సు లేని స్థితిలోకి వెళ్ళిపోతారు. గాఢ నిద్ర నుంచి ఎలా బయటకు వస్తాడో ఇక్కడ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మరీ మామూలు అయిపోతాడు లేచిన తర్వాత. అంటే ఇది సమస్యను పరిష్కరించలేదు అని చెప్తాడు భగవాన్. ఎందుకంటే మనోలయము మనోనాశనం వేరు. అందుకోసము మనోనాశన స్థితిలో భగవాన్ ఉన్నాడు కాబట్టి మత్తు మందు